హాయ్ ఫ్రెండ్స్, ఇది చీపురుపల్లి, విజయనగరం జిల్లా, మా సొంతూరు. అదిగో అక్కడ దూరంగా ఆ బైకులు కార్లు వెనక ఒక బిల్డింగ్ కనబడుతుంది కదా, పాతది. అది మా తాతగారి ఇల్లు. అప్పుడప్పుడు నేను ఇక్కడికి వచ్చి క్లినిక్ నిర్వహిస్తున్నాను కూడాను. ఇప్పుడు మా ఇంటి టూర్ మీకు చూపిస్తాను. మీకు తెలుసు నాకు మొక్కలు చెట్లు అంటే చాలా ఇష్టమని. నా చేతులతో నేను స్వయంగా నాటిన చెట్లు మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ అశోక చెట్లు ఉన్నాయి కదా, వరుసగా దాదాపు 8-10 అవన్నీ నేను నాటినవే, చిన్న చిన్న మొక్కలుగా. ఇక్కడ చూడండి, పెద్ద నేరేడు చెట్టు అయిపోయింది. ఇది సుమారుగా 7 సంవత్సరాల క్రితం నేను నాటినదే మొక్కది. ఇది ఉసిరి చెట్టు. ఇది చాలా తొందరగా పెరిగిపోయింది, 3 ఏళ్ళు ఎంతో అయింది అంతే. ఇంకా ఈ బ్యూటిఫుల్ బిల్డింగ్ ఏంటో తెలుసా, మా తాతగారు కట్టించిన ధ్యాన మందిరం. ఇక్కడ క్రియాయోగా అనే ఒక రకమైన యోగా ప్రాక్టీస్ జరుగుతుంది. మా తాతగారిది కట్టి వారి గురువుగారైన పరమహంస ప్రజ్ఞానానంద గిరి గారికి డొనేట్ చేశారు ఆశ్రమానికి. చుట్టూరా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చిన్న గార్డెన్ అయినా కూడా. ఇంకా ఇటు రండి, అన్ని మొక్కల్లో కల్లా నాకు ఒక ఫేవరెట్ మొక్క ఉంది, సగం చెట్టు అయింది అది. అదే ఇదిగో నాగలింగం. మీ అందరికీ తెలుసు కదా శివలింగం పానమట్టం ఉన్నట్లుగా ఉంటాయి ఆ చెట్టు. ఈ చెట్లుంటే పాములు వస్తాయని ప్రతీతి, కానీ శివాలయాల చుట్టూ కనబడుతుంది కదా ఈ చెట్టు. ఎలాగో ఇక్కడ చాలా పాములు ఉంటాయి ఈ క్యాంపస్లో, ప్రతి వారానికి ఒక పాము అయినా కనబడుతూ ఉంటుంది. ఇక ఇది మా తాతగారి జ్ఞాపకార్థం మా నాన్నగారు కట్టించిన మెమోరియల్. లోపల ఉన్నది ఎవరనుకుంటున్నారు, ఉండండి విండో తీస్తాను. ఈయన మా క్రియాయోగ గురువు గారు పరమహంస హరిహరానంద గిరి గారు. వీరి శిష్యులే ప్రజ్ఞానానంద గిరి గారు. ఈయన మా తాతగారు డాక్టర్ కామేశ్వరరావు గారు. ఈయన క్రియాయోగాచార్య స్థాయికి వెళ్ళారు. ఇక్కడ మా అమ్మమ్మ రామరత్నం గారు. పాలరాతి విగ్రహాలండి ఇవి, రాజస్థాన్లో చేయించి తెప్పించారు నాన్నగారు. ఈ పక్కనున్నది గోశాల, రత్న కామేశ్వర గోశాల. ఈ మధ్యనే దేశీ ఆవులని వేరే ఆశ్రమానికి పంపించడం జరిగింది. నేను ఇక్కడ ప్రత్యక్షంగా నేను ఇక్కడ ఉండని కారణంగా కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ తెప్పించాలని అనుకుంటున్నా. ఇక కొంచెం ఇటు వెళదాం రండి, ఇంటీరియర్ గార్డెన్లోకి. చూడండి మందార మొక్కలతో ఎంత జూబుగా ఉందో, తులసి మొక్కలు, ఎటు చూస్తే అటు మందారాలు. ఓ ఇక్కడేదో సర్ప్రైజ్ ఉంది. ఇదిగో నా భార్య పద్మ ఏదో చేస్తోంది ఇక్కడ పని, పువ్వులతో మునగాకు కోసుకుంటుంది అన్నట్టు. మీ అందరు నా మునగాకు వీడియో చూసేసారు కదా, ఇదిగోండి ఇది మా మునగ చెట్టు. ఎప్పుడు ప్రతి నెల ఇక్కడి నుంచి మునగాకు కోసుకొని పట్టుకు వెళ్తాము. ఇక్కడ చిన్న టబ్బు కట్టించాను నేనే. ఆ టబ్బులోకి ఇప్పుడు మందార పువ్వులు వచ్చేస్తున్నాయి మొక్కలును. ఇక ఇది నేను స్వయంగా నాటిన కొబ్బరి చెట్టు, దగ్గర కట్టేసి ఉంచాము, 6 ఏళ్ళైంది ఇది నాటి. ఇంకా అది పారిజాతం పూల చెట్టు ఆ చివరికి కనబడుతోందా, పక్కన అశోక చెట్టు. ఇదేమిటనుకున్నారు, ఎనీ గెస్? దీన్ని గులాబ్ జామ్ అంటారు, గులాబ్ జామ్ పళ్ళు. వైజాగ్లో అయితే కేజీ 360 రూపాయలు పలుకుతుంది. సీజనల్ ఫ్రూట్ ఇది, సమ్మర్ టైంలో వస్తుంది, విరగగా వస్తుంది. రోజ్ యాపిల్ అంటారు ఇంగ్లీష్లో, బై ద వే గూగుల్ చేసి చూడండి. డెలీషియస్ ఫ్రూట్ ఇది, వెరీ జ్యూసీ అండ్ టేస్టీ. ఇక ఇది నేను నాటిన పనస మొక్క, పెద్ద చెట్టు అయిపోయింది ఇప్పుడు. దోమలు చాలా ఎక్కువ మా ప్లేస్లో, అవే నన్ను కుడుతున్నాయి, అందుకే డిస్టర్బెన్స్. ఇక కొంచెం పక్కకు వద్దాం. ఇదిగో మనందరి ఫేవరెట్ గోరింటాకు. అప్పుడప్పుడు యూట్యూబ్లో నా చేతికి గోరింటాకు మీరు చూస్తూ ఉంటారు, సగం సార్లు ఈ చెట్టు నుంచి వచ్చిందే, మెడిసినల్ ప్రాపర్టీస్ అందుకే పెట్టుకుంటాను నేను. నెక్స్ట్ ఇది సువర్ణరేఖ మామిడి చెట్టు. ఫస్ట్ టైం కాసింది మొన్నే, 7 ఏళ్ల క్రితం నాటాను నేను దీన్ని. ఇక పైన చూస్తారా ఎన్నున్నాయో బొప్పాయిలు.
దోమలు మాత్రం నన్ను ఇక్కడ ఉండనివ్వట్లేదు, కాబట్టి బయటకు పారిపోతున్నా. ఈ మినీ గార్డెన్ నుంచి బయటకు వస్తే ఇక్కడ కార్ షెడ్ ఉంది. ఇది మా నాన్నగారి కార్. ఇదిగో ఇక్కడ కనబడుతుంది, ఇది మా ఇల్లు, మా నాన్నగారి ఇల్లు. 91లో కట్టారు, మొన్న పెయింట్లు వేయించారు. బాగుంది కదూ. సిటీస్లో అపార్ట్మెంట్స్లో బతుకుతున్న మాలాంటి వాళ్ళకి చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది ఇలాంటివి చూస్తే. అదండి, దట్స్ అబౌట్ ఇట్. మెడికల్ వీడియోస్, హెల్త్ వీడియోస్, భగవద్గీత పాటలు, ఆటలు, డ్యాన్సులు మధ్యలో ఎందుకో మీ అందరికీ ఒక్కసారి మైలు చూపించాలని, తోటలు చూపించాలని అనిపించింది. ఐ హోప్ యు ఎంజాయిడ్ దిస్. మళ్ళీ హెల్త్ వీడియోతోటి అండ్ భగవద్గీత డ్యాన్స్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. టిల్ ద టైమ్ టేక్ కేర్, బాయ్ బాయ్.